నమస్కారం. అట్టడుగు ఆవిష్కరణలు ధారావాహికలో భాగంగా ఈ వారం మనం గ్రామీణ శాస్త్రవేత్త, విదర్భ వడ్ల ఆవిష్కర్త దాదాజీ రామాజీ కోబ్రిగేడ్ గురించి తెలుసుకుందాం. రచన డాక్టర్ చాగంటి కృష్ణకుమారి. ఐఐఎం అహ్మదాబాదులో సేవలందించే ఆచార్య అనిల్ గుప్తా గారు హనీబీ నెట్వర్క్ వ్యవస్థాపకులు. వీరు దాదాజీ రామాజీ కోబ్రిగేడ్ పేరుని ఎంపిక చేసి ఫోర్బ్స్ జాబితాలో చేర్చారు. ఆ సంగతిని చెప్పగా విన్న దాదాజీ రామజీ కోబ్రిగేడ్, అలాగా అదేంటో నాకు తెలియదు అన్నాడు. తన కృషిని ఎవరో గుర్తించారన్న విషయానికి దాదాజీ ఎంతో సంతోషించాడు. అతనికి ఫోర్బ్స్ జాబితా వంటి వాటి గురించి ఎలా తెలుస్తుంది, ఆ జ్ఞానం ఎలా ఉంటుంది? ఇంతకీ ఈ దాదాజీ రామజీ కోబ్రిగేడ్ ఎవరు, ఎక్కడివాడు? ముందుగా ఈ విషయాలు తెలుసుకుందాం పదండి. ఈయన మహారాష్ట్రలోని చిన్న అటవీ ప్రాంతపు గ్రామమైన నాందేడికి చెందిన రైతు బిడ్డడు. తండ్రికి పొలం పనుల్లో సాయం చేయడానికి మూడో తరగతిలోనే చదువును ఆపేయాల్సి వచ్చింది. రెక్కాడితే గాని డొక్కాడనంత బీద కుటుంబం వారిది. దాదాజీ జీవితం ఏమంత మెరుగ్గా సాగలేదు. ఈయన ఒక్కగానొక్క కొడుకు మిత్రజిత్, సికిల్ సెల్ ఎనిమియా రోగి. కొడుకు, కోడలు, వారి ముగ్గురు పిల్లల పోషణ భారాన్ని దాదాజీ ఒక్కడే మోశాడు. ఆయనకి ఉన్నది 3 ఎకరాల పొలం. దాన్ని మిత్రజిత్ చికిత్స కోసం అమ్మేయాల్సి వచ్చింది. మిత్రజిత్కి పిల్లనిచ్చిన మామ 1.5 ఎకరం ఇచ్చాడు. తర్వాత కొంతకాలానికి దాదాజీ మరో 2 ఎకరాలు కొనగలిగాడు. ఈ 3.5 ఎకరాల భూమిని దున్నుకుంటూ, సేద్యం చేస్తూ సంసారాన్ని లాక్కొచ్చాడు. ఆర్థికంగా ఎంతటి దుస్థితి ఎందుకని ఆశ్చర్యపోతున్నారా? గతంలో ఈయన ఆవిష్కరించిన సన్నబియ్యం HMT సోనా రకంతో మోనసాంటో లేదా సింజెంటాల స్థాయిలో ఈ ప్రపంచంలో సగభాగాన్నైనా సులువుగా ఏలేయాలి కదా. నిజమే, కోట్లకు పడగలెత్తొచ్చు, కానీ సరిగ్గా అందుకు విరుద్ధంగా ఉంది అతని జీవిత గాథ. ఇంతకీ ఏమిటి ఇతని కథ? తండ్రికి సాయపడుతూ బాల్యంలోనే వ్యవసాయ పనుల్లో చాకచక్యం సంపాదించిన దాదాజీకి తన తండ్రి కొత్త కొత్త వరి రకాలను పండించడం ఎంతో అద్భుతంగా తోచేది. రైతు బిడ్డడిగా ఆ పనుల్ని ఆనందిస్తూ చేయడం అలవడింది. తండ్రికి పంటలు వేసేటప్పుడు విత్తనాల్ని ఎంచి చూసుకుని వేయడం, కొత్త రకాల నాణ్యమైన విత్తనాలని నాటుతూ ఆ పంట రకాలను పెంచుతూ వాటిని అభివృద్ధి చేయడం అలవాటు. అరచేతుల మధ్యన విత్తనపు గింజల్ని పెట్టి నలుపుతూ పగిలిన గింజల్ని బట్టి వాటి నాణ్యతను మంచి అనుభవశాలిలా నిర్ధారించేవాడు. దాదాజీకి అది ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తూ ఆనందాన్నిచ్చేది. తండ్రి అడుగుజాడల్లో నడవడం నేర్చాడు. ఆ విధంగా సరికొత్త రకాల్ని వరి పొలాల్లో ప్రవేశపెడుతూ ఆహ్లాదాన్ని పొందటం దాదాజీ రామాజీ కోబ్రిగేడ్ జీవన విధానం అయ్యింది. పటేల్3 వరి రకం సాంప్రదాయమైన వరి. 1983లో దాదాజీ రామజీ తన పొలంలో ఈ వరి రకాన్నే నాటాడు. ఓ రోజు పొలం మధ్యన పసుపు రంగులో ఉన్న 3 వరి వెన్నుల్ని చూశాడు. వాటిని కోసి ఇంటికి తీసుకుని వెళ్ళి విడిగా ఒక ప్లాస్టిక్ సంచిలో దాచాడు. మరుసటి 7 పొలం మధ్యన వేరుగా ఈ వెన్నుల నుండి తీసిన ధాన్యపు గింజల్ని నాటాడు. ఈ పసుపు రకం నుంచి వచ్చిన దిగుబడి బాగా ఎక్కువగా ఉన్నట్టు గ్రహించాడు. ఆ ధాన్యపు గింజల్ని విత్తనాలుగా మళ్లీ దాచి ఉంచాడు. మరుసటి 1 సంవత్సరం ఆ విత్తనాల్ని విడిగా ఒక మడిలో నాటాడు. ఈసారి వచ్చిన దిగుబడి నుంచి 10 కిలోల పొట్టు తీసిన బియ్యం లభించాయి. వాటితో అన్నం వండి చూడగా అది పటేల్3 రకపు బియ్యపన్నం కంటే రుచిగా ఉంది. సువాసనతో అన్నం ఉడికి ఉరువయింది కూడా. 10 చదరపుటడుగుల పొలంలో 4 కిలోల విత్తనాల్ని మరుసటి 1 సంవత్సరం మళ్లీ నాటాడు. ఈసారి 400 నుంచి 450 కిలోల బియ్యం వచ్చాయి. ఆ తరువాత 1 సంవత్సరంలో 100 నుంచి 150 కిలోల విత్తనపు గింజల్ని నాటగా 50 బస్తాల ధాన్యం వచ్చాయి. 40 బస్తాల విత్తనాల్ని తన గ్రామ రైతులకే కాక బయట రైతులకి అమ్మాడు. నాందేడికి చెందిన ఒక మోతుబరి రైతు 150 కిలోగ్రాముల ఈ విత్తనపు గింజల్ని దాదాజీ దగ్గర కొని 4 ఎకరాల పొలంలో నాటాడు. 90 బస్తాల దిగుబడి వచ్చింది. దీన్ని దాదాజీకి తన సేద్యంలో లభించిన దిగుబడితో కలిపి ఒక వర్తకునికి అమ్మాడు. ఈ వడ్ల రకాన్ని ఏమని పిలుస్తారని ఆ వర్తకుడు అడిగాడు. వెంటనే ఏమని చెప్పాలో దాదాజీకి తోచలేదు. ఆ రోజున ఆయన చేతికి HMT రిస్ట్ వాచ్ ఉంది. గబుక్కున HMT అంటారని చెప్పాడు. అలా ఆ వరి రకానికి HMT పేరు స్థిరపడింది. దాదాజీ వరి పరిశోధన సంస్థ వారిని కలిసి
ఈ వరి వంగడం గురించి చెప్పారు. వైజ్ఞానిక పరిశోధనా పద్ధతిలో అభివృద్ధి పరిచిందే కాదనే అభియోగంతో దానికి గుర్తింపునివ్వడానికి వారు నిరాకరించారు. ప్రభుత్వ సంస్థలతో, పరిశోధనాలయాలతో, ప్రైవేటు కంపెనీలతో దాదాజీ ఎన్నో చేదు అనుభవాల్ని చవిచూశాడు. అయినప్పటికీ అతని పరిశోధనా పటిమ ఏమాత్రం చెక్కు చెదరలేదు. దాదాజీ పరిశోధన చేయడంలో ఆనందాన్ని పొందేవాడు. చానౌర్, నాందేడ్ 92, నాందేడ్ హీరా డిఆర్కే, విజయ్ నాందేడ్, దీపక్ రత్న డిఆర్కే 2 అనే మరో 7 వరిధాన్య రకాల్ని ఎంచి వాటిని అభివృద్ధి చేశాడు. 2009లో ఎన్ఐఎఫ్ అతని డిఆర్కే వరికి పరివ్యాప్తి పారితోషికాన్ని ప్రదానం చేసింది. ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీ అండ్ ఫార్మర్స్ రైట్ అథారిటీ 2001కి ఎన్ఐఎఫ్ దాదాజీ అభివృద్ధి చేసిన వరి వంగడాన్ని రిజిస్టర్ చేయాల్సిందిగా కోరుతూ దరఖాస్తు పెట్టింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఎన్ఐఎఫ్ల జాయింట్ ఇంప్లిమెంటేషన్ కమిటీ నెలకి 10,000 రూపాయల ఇన్నోవేషన్ ఫెలోషిప్ని దాదాజీ పొందాడు. ఈ విధంగా దాదాజీ రైతు సమాజానికి ఎంతో గొప్ప మేలు చేశారు. హెచ్ఎంటి సోనాతో పాటు మరో 10 రకాల సుప్రసిద్ధమైన వరి రకాలను ఆవిష్కరించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఈ దళిత రైతు తీవ్రమైన పక్షవాతానికి గురై మహారాష్ట్రలోని గడ్చిరోలీలో ఉన్న సెర్చ్ హాస్పిటల్లో 3 జూన్ 2018న తుదిశ్వాస విడిచాడు. ఆయన జీవితాన్ని గురించి తెలుసుకున్నాం కదా, వచ్చే వారం మరో గ్రామీణ శాస్త్రవేత్త గురించి తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం.